శుభం వ్యాధు శ్రీ గురు జ్ఞానమ. ఈ షష్ఠగ్రహాలు అనేది నుంచి మనం డిస్కషన్ చేస్తున్నాం. చాలామంది చాలా రకాలుగా ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి, లేకపోతే ఈ జపాలు చేసుకోండి, లేకపోతే మంత్ర జపం చేయండి, ఇవన్నీ చెప్తాం. మేము కూడా కొంచెం తప్పనిసరి పరిస్థితిలో ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తాం. ఏదైనా మంచి కార్యం చేసుకుంటే బాగుంటుంది, జపం చేసినాలో ఇప్పుడు మాలయపక్షాలంటే పితృ దానాలు ఏమైనా చేసినా కూడా బాగుంటుంది చెప్పుకుంటూ బాగానే ఉంది. బట్ ఏంటంటే దీన్ని మరీ ఎక్కువగా హైప్ చేస్తున్నారో అనిపిస్తున్నాయి ఆస్ట్రాలజర్స్ అందరూ కలిసి ఒక రకంగా చూడాలి. కారణం ఏంటంటే ఇఫ్ ఇది ఎక్కడ మనకు శాస్త్రంలో దీని గురించి ఈ టైంలో ఇది చేయాలి అని స్పెసిఫిక్గా ఏమి ఎక్కడ లేదు. ఇలా ఆరు గ్రహాలు కలుస్తాయి ఒక ఏడాది క్రితం కానీ, లేకపోతే పంచాంగతలే కానీ, ఎవరైనా ఒక ఏడాది క్రితం రెండేళ్ల క్రితం ఇలా ఈ గ్రహాలు ఇలా కలిసే సమయంలో ఇలా చేయాలని 250 క్రితం ఆ సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ అంత అద్భుతం జరుగుతున్నప్పుడు డెఫినెట్గా పంచాంగతలు ఈ సంవత్సరం మొదట్లోనే అంటే ఉగాది సమయంలోనే దీని గురించి డిస్కస్ చేయాలి కదా. అట్లీస్ట్ చేసి ఇలాగ వస్తుంది ఈ సంవత్సరం, దీనికి ఒక అద్భుతమైన స్థితి, దీని గురించి మనం ఏదో చేయాలని ఒక భావన ఏదో పెట్టడం చేయాలి కదా. బట్ ఏం చేసినట్టుగా కనిపించట్లేదు. ఫైన్, ఇప్పుడు ఇది ముందుగా ఇప్పుడు తెలుసుకున్నారు ఒక నెల రోజుల ముందు నుండి వీళ్ళంతా హడావడి చేస్తున్నారు, ఇదంతా బాగానే ఉంది. అలాంటప్పుడు షష్ఠగ్రహ కూటమి అయినప్పుడు December 26 నాడు అప్పుడు ప్రకృతిలో ఇంత వైపరీత్యం జరుగుతున్నప్పుడు దాని కూడా ప్రికాషన్గా చెప్పినప్పుడు అప్పుడు ఏదో యజ్ఞయాగాలు ఏం చేస్తారు, కంట్రోల్ అవుతున్న సంగతి ఏమైనా చేయగలిగారా, ఏమి చేయలేకపోయారు. దీన్ని బట్టి అర్థమవుతుందంటే గ్రహాలు షష్ఠగ్రహ కూటమి కలిగినప్పుడు జరిగే అంత అందులో జరిగిన ఇబ్బంది ఏదైతే ఉందో, December 26 తర్వాత మనకు సంఘటన ఏదైతే మనం చూస్తున్నాం, 26 తర్వాత ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. ఏంటి, ఆరు గ్రహాలు చోట కలవడం, గ్రహణం జరగడం, వీటి ప్రభావం, కోవిడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికీ అది ఇంకా కంట్రోల్ అవ్వాలి. అలాంటప్పుడు మనం లాజికల్గా ఆలోచించి ఇప్పుడు ఈ ఆరు గ్రహాలు స్వచ్ఛేతంలో ఉన్నప్పుడు ప్రకృతిలోనే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళు ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ ప్రకృతిలో మార్పు తీసుకొస్తుంది. ప్రకృతిలో ఒక నెగిటివ్ ఎనర్జీని పారదోసి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నించేస్తాయి గ్రహాలు, సైంటిఫిక్గా చెప్పాలంటే. అలా ఇచ్చినప్పుడు ఏ ఆరు గ్రహాలు అయితే కలవడం వల్ల ఒక చోట కలవడం వల్ల అయితే మనకైతే ఎలా అయితే ఒక విషవాయువు పుట్టుకొచ్చినట్టుగా వచ్చి మన ప్రపంచం విశ్వమంతా భయంకరమైన స్థితిలో కూర్చోబెట్టిందో, నేను అనుకోవడం అంటే ఈ ఆరు గ్రహాలు ఏ గ్రహం వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ ద్వారా మనకు వ్యాపించి అంటే గ్రహ కూటమి వల్ల జరిగిందని ఒప్పుకుంటే అక్కడ ఆరు గ్రహాల కూటమి వల్ల జరిగింది కోవిడ్ అనేది స్టార్ట్ అయింది అని అనుకున్నది కరెక్ట్ అయితే ఇప్పుడు ఈ ఆరు గ్రహాలు సొంత ఇంట్లో ఉండి బలంగా ఉన్నాయి కాబట్టి బుద్ధుడు ఉచ్చస్థితిలో కనబడుతున్నాడు, రవి స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, అలాగే చంద్రుడు మనోకారకుడైనవాడు సొంత ఇంట్లో స్వయంగా కనబడుతున్నాడు, అలాగే గురుడు స్వక్షేత్రంలో కనబడుతుంది, శని కూడా మకరంలో సొంత ఇంట్లో కనబడుతుంది, కుజుడు అన్నింటి కూడా గొప్పవాడు వాడేమో ఆ కుజుబలంతో మేషంలో కనబడుతున్నాడు. ఇంత ఆరు గ్రహాలతో ఫైన్ 6 ప్లానెట్స్, ఇందాక మనం లాస్ట్ December 26 కూడా మాట్లాడడం 6 ప్లానెట్స్ గురించి ఒకే చోట ఉండి మొత్తం విశ్వం అంతా విస్ఫోట్ చేసినప్పుడు ఈ ఆరు వేరు వేరు చోట్ల కాకుండా స్వక్షేత్రంలో బలంగా ఉండి వాడు ఒక బలాన్ని చూపించుకునేటప్పుడు అంటే ప్రకృతిలో డెఫినెట్గా కొన్ని మార్పులు తీసుకురావచ్చు, ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ హోప్ ఇన్ ఎ గుడ్ వే, ఈ సమయంలోని ఆ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఒక కాంతి అనేది ఉద్భవిస్తున్నామో అనే ఒక నా భావన, ఇట్స్ ఓన్లీ మై ఫీలింగ్స్ అంటే అది దాని గురించి మనం డిస్కస్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ కాకుండాను ప్రకృతిలో ఏమైనా మార్పు వస్తుందా దాని మీద డిస్కస్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే డెఫినెట్గా రవి ఆరోగ్యకారుడు సొంత ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి, బుధుడు మేధస్సుకారుడు బ్రెయిన్స్ సంబంధించి ఇంటలెక్చువల్ ప్లానింగ్ చేసేవాడు కూడా అక్కడే కూర్చున్నాడు కాబట్టి, అలాగే చంద్రుడు మనోకారకుడైన వాడు కూడా సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి, అలాగే మనం చూసి గురుడు జ్ఞానకారకుడైన వాడు విజ్ఞానాన్ని ఇచ్చేవాడు అక్కడే ఉన్నాడు కాబట్టి, ఈ యొక్క ఈ కలయిక వలన ఏదైనా కొత్త వెలుగు పుట్టుకొచ్చి ఆలోచన పుట్టుకొచ్చి ఈ కోవిడ్ ఎండ్కి ఏదైనా మార్గం కనబడుతున్నామో అని ఒక భావన కలుగుతుంది. ఆ కోవిడ్ ఎలా వచ్చిందో దాన్ని పోవడానికి ఏదో మంచి సమయం ఆసనమైందో నాకు అనిపిస్తుంది. ఇది ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ టు ది పబ్లిక్, అందరూ చెప్పాలనుకుని ప్రయత్నం చేస్తున్నాం. అలాగే శని ప్రజలలో చూపిస్తున్న శని అనేవాడు ఏంటంటే ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఉంటాడు, అంటే ఎక్కడ చెడు ఉందో అక్కడ ఉంటాడు. అలాంటి శనీశ్వరుడు కూడా సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి, సస్మహాపురుషులు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వాడు కూడా కోఆపరేట్ చేస్తాడు కాబట్టి, కుజుడు కూడా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే December 26 తర్వాత మనకు ఒక సమస్య ఎదురైందో విశ్వమందరికి ఆ గ్రహాల కూటమి ఉన్న జరిగింది కాబట్టి, ఈ గ్రహాలు ఇప్పుడు అన్ని స్వచ్ఛతంలో బలం ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వాటి నుండి వెలువడే కాంతి కానీ వైబ్రేషన్స్ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ కొంతవరకు ఛేదిస్తాయేమో నాకు ఒక సైంటిఫిక్గా ఒక ఆలోచన ఉంది, అస్ట్రాలజీ కూడా ఒక ఆలోచన కనబడుతుంది. సో ది సేమ్ థింగ్ ఐ వాంట్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ మై యూనో ఫాలోవర్స్ వాట్ ఎవర్ యూ సే. సో ఐ రిక్వెస్ట్ దయచేసి దాన్ని ఆ యాంగిల్లో ఆలోచించండి తప్ప వేరే యాంగిల్లో ఆలోచించడం వల్ల పెద్ద బెనిఫిట్ ఏం లేదు కాబట్టి అందరికీ ఇంకొకసారి, ఎందుకంటే ఇది కొంచెం హైప్ ఇంకో రకంగా చేస్తున్నట్టు అనిపించింది ఈ ఆరు గ్రహాలు స్వచ్ఛతంలో ఉండడం మీద.
దయచేసి నేను తప్పుగా అనుకోకుండా, నేనే ఆస్ట్రాలజీని అగ్రీ విత్ సర్టన్ థింగ్స్, బట్ ఇది కూడా అందులో ఒక పార్ట్ అనుకుంటూ నా వీడియోని మీరు యాక్సెప్ట్ చేస్తారనుకుంటాను. శుభం వియాదం.